అలాగే రాబోయే కాలంలో సమ్మెకు వెళ్ళే అవకాశం ఉందా, మీరు ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాత్రి జీవోలు, అడావుడిగా ఇచ్చినటువంటి జీవోలన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే జీవోలు, మూడు ఇచ్చినటువంటి జీవోలు గతం మేము పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కుల్ని మొత్తాన్ని కూడా హరించే పద్ధతిలో ఉంది. అలాగే ఇప్పుడు కేంద్ర పిఆర్సీని ముందుకు తీసుకొచ్చి మేము 5 సంవత్సరాల పిఆర్సీ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా కాలరాసి 10 సంవత్సరాల పిఆర్సీ కేంద్ర ప్రభుత్వ దయాదక్షిణల మీద ఆధారపడేటట్లు చేస్తూ ఉంది ప్రభుత్వం. దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మినిమం స్కేల్ని 20,000 పెట్టారు, కానీ ఇంకొక స్కేల్ని కూడా 14,650 రూపాయల స్కేల్ మరొకటి పెట్టి అత్యంత దారుణంగా స్కేల్ని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. అందుకని ఈ ప్రభుత్వం మీద మేము ఇరుజేఏసీలు గాను ఫ్యాప్టో గాను ఇప్పటికే రేపు 20 తారీఖున కలెక్టరేట్ల ముట్టడికి పిలిపించాం. అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాపోతే ఇరుజేఏసీలతో కలిసి పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తాం. అవసరమైతే సమ్మెకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం, ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేస్తాం. అలాగే రవాణా సదుపాయాల మరొక సహాయ నిరాకరణ కార్యక్రమాలు కూడా తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తాం. 20 తారీఖు దాన్ని ఫైనల్ చేసి ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ ఇస్తా ఉన్నాం. 3 జీవోల్ని రద్దు చేయాల్సిందే, ఖచ్చితంగా 27% కంటే ఎక్కువ పిఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే, హెచ్ఆర్ఏని ఎట్టి పరిస్థితుల్లోనూ పాత హెచ్ఆర్ఏని కొనసాగించాల్సింది అనేటువంటి డిమాండ్ మీద, అలాగే సిపిఎస్ మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాగ్దానం చేసే వారం రోజుల్లోపని ఇప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత అనేటువంటి సిపిఎస్ రద్దు చేయకోకుండా ఏదో ఒక రకమైనటువంటి కాలయాపన మాటలు చెప్పడానికి కూడా మేము అంగీకరించాం. ఇప్పటికైనా సిపిఎస్ రద్దు చేసి మీరు గతంలో ఏదైతే హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు ఆమె నెరవేర్చుకునే ప్రయత్నం చేయకపోతే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము నిలవరించి మా హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తామనేది ఉపాధ్యాయులుగా చెప్పదలిచాం. చెప్పండి, మీరు అంటే ఇప్పుడు ప్రభుత్వం వైపు మీరు చర్చలకు వెళ్తారా, లేకపోతే మీరు అల్టిమేటమైన ప్రభుత్వ చర్చలకు వెళ్ళే అవకాశం ఉందా ఈ విషయాల మీద, ఈ జీవుల మీద? నేనైతే చాలా స్పష్టంగా మనోజ్ తెలుసుకున్నది